నెల్లూరు జిల్లా కోవూరులో రాత్రి సమయంలో బంగారం రాబరీ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 సవర్ల బంగారు ఆభరణాలను 2,40,000 నగదుతో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ హరినాథరెడ్డి మాట్లాడుతూ, కోవూరు మండలంలోని కేవీఆర్ నగర్లో నివాసముంటున్న తిరుపసూరి సులోచన రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉండగా ఇంటి కాలింగ్ బెల్ కొట్టి తలుపు తెరవగానే గొంతు మీద కత్తిపెట్టి గాయపరిచి 6 సెవర్ల బంగారు సరుడును లాక్కొని గోడ దూకి పారిపోయినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కోవూరు ఇన్ఛార్జ్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ కృష్ణారెడ్డి, ఏఎస్ఐ మూర్తి, హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు. క్రైమ్ నెంబర్ 434 అంటే ఇటీవల ఒక 3 రోజుల క్రితం అంటే 8వ తారీఖున రాత్రి 9:15 ఇక్కడ కోవూరు మండలంలో కేవీఆర్ నగర్ అని ఉంటుంది. ఆ కేవీఆర్ నగర్లో తిరుపసూరి సులోచన వైఫ్ ఆఫ్ కుప్పస్వామి, ఈమె వయసు పెద్ద ఆమె 68 సంవత్సరాలు ఉంటాయి, వెలమ కమ్యూనిటీ వాళ్ళు. ఈమె ఈ కేవీఆర్ కాలనీలో నివాసం ఒంటరి నివాసంలో ఉంటుంది. ఈమె అతని భర్త మాత్రం ఉంటుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇద్దరు. వీళ్ళ నుండి ఇక్కడ మనము ఈ ఇటీవల పట్టుకున్నటువంటి బెల్లంపల్లి రాజేష్కు అతనికి ఆటో ఉంది. అతని ఆటోలో ఆమెను 2 సార్లు అక్కడ దించి వీళ్ళు ఒంటరిగా ఉంటారని చెప్పి పసికట్టి ఆ రోజు రాత్రి 9:15 ముగ్గురు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆమె ఇంటికి ఆటకు పోతారు. పోయి కాంపౌండ్ దూకిన తర్వాత డోర్ తీయకపోతే కాలింగ్ బెల్ కొడతారు. కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఈ ముసలామె, ఇప్పుడు చెప్పినటువంటి సులోచన అనేటువంటి అనుకున్నటువంటి మహిళ బయటకు రావడంతో ఈ ముగ్గురు అఫెండర్లు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కత్తిని ఆమె గొంతు మీద పెట్టి ఆమె మెళ్ళ ఉన్నటువంటి ఇక్కడ కనబరిచినటువంటి సరడును ఈ బంగారు నగలు దాదాపు సుమారు 6 సవర్లు ఉండేటువంటి బంగారు నగలను తీసుకెళ్తూ దోపిడీ చేసి రాబరీ చేసినారు. రాబరీ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఇంజరీ చేశారు. ఈమె పెట్టినటువంటి కేకలకు పక్కింటి తెలిసినటువంటి ఒక అబ్బాయి, అప్పటికే స్థానిక సబ్ ఇన్స్పెక్టరు కృష్ణాడి గారికి తెలిసినటువంటి ఒక అబ్బాయి ఫోన్ ద్వారా చెప్పడం, ఉటా ఉంటున్న ఎస్ఐ అక్కడ వెళ్ళి తన సిబ్బందితోటి వెళ్ళి వాళ్ళందరినీ చేసి బెల్లంపల్లి రాజేష్ అని షేక్ కాజా, తర్వాత షేక్ సాజా అనేటువంటి వాళ్ళ యొక్క నడవడికలందరినీ ఆ రోజు గమనించి వీళ్ళే అని చెప్పి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ దినం 11:30 సారచితుల సెంటర్లో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ కత్తిని వాళ్ళు ఆమెను ఏదైతే బెదిరించారో పెద్ద ఆమెను సులేచన బెదిరించినటువంటి కత్తిని గాయపరిచినటువంటి కత్తిని తర్వాత బంగారు నగర్ను 6 సవర్ల నగర్ను తర్వాత వాళ్ళు వాహనం ఏదైతే క్రైమ్ రూపొందించినటువంటి వాహనాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఇమీడియట్గా స్థానిక ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారు తెలుసుగా రామకృష్ణ గారు గుటావుటిన నేరస్థానానికి వచ్చి ఈ కేసును దర్యాప్తు చేసి ఎస్ఐ గారు సిబ్బంది మంచి దర్యాప్తును చేసి హుటావుటిని ముద్దాయిలు పడుతున్నారు. వీళ్ళ యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే ఈ బెల్లంపల్లి రాజేష్ అనేటువంటి వ్యక్తి దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో 416